ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజుల్లో మూడొంతుల మందిని ఇబ్బంది పెట్టే ఒక పెద్ద సమస్యగా గ్యాస్ ట్రబుల్ ఉంది మనం తినే ఆహార పద్ధతులు అలవాట్లు సరిగా లేనందువల్ల సరే పొట్టకు సంబంధించిన ఈ గ్యాస్ట్రబుల్ సమస్య చాలామందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది దీని నుండి ఉపశమనానికి రకరకాల చప్పరించే మందులు కానీ నీళ్ళల్లో కలుపుకుని కొని త్రాగటం కానీ కొన్ని టాబ్లెట్స్ మింగటం కానీ గ్యాస్ స్ట్రబుల్ నుంచి ఉపశమనానికి మీరందరూ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ రెమెడీ గ్యాస్ స్ట్రబుల్కి ఒకటి ఉంది అదే వాము ఆ వాముని ఒక పద్ధతి ప్రకారం మనం ఉపయోగించుకున్నప్పుడు న్యాచురల్గా గ్యాస్ స్ట్రబుల్ నుంచి రిలీవ్ అవ్వటానికి అవకాశం కలిగిస్తుంది అన్నమాట పూర్వం రోజుల్లో ఇది చేసేవారు కాబట్టి మీకు ఈ టెక్నిక్ నేను అందించబోతున్నాను అనమాట ఈ వాములో ఉండే థైమాల్ మరియు కేరవకాల్ అనే రెండు కెమికల్స్ ఉంటాయండి చైనా అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఈ రెండు కెమికల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి అని ఇవ్వటం జరిగిందనమాట మామూలుగా మనకి గ్యాస్ ట్రబుల్ని తగ్గించడానికి డైజెస్టివ్ జ్యూసెస్ని బాగా స్టిమ్యులేట్ చేయటానికి మామూలుగా చాలా యూనివర్సిటీలు వామ్ మీద పరిశోధన చేసి ఇవ్వటం జరిగింది అంటే డైజెస్టివ్ స్టిమ్యులెంట్ అనమాట బాగా పవర్ఫుల్ డైజెస్టివ్ జ్యూసెస్ని యాసిడ్స్ని మరి పొట్టలో వరే రకరకాల గ్యాస్ట్రిక్ రసాలని బాగా శ్రవించేటట్టు చేయడానికి లివర్ని యాక్టివేట్ చేయడానికి వాములో ఉండే కెమికల్స్ బాగా పనికొస్తున్నాయని మనకు తెలుసు ఇవి ముఖ్యంగా ఎలా వాడుకోవాలన్నారంటే వాముని తీసుకుని పొయ్యి మీద నీళ్లు పెట్టి మరిగించండి అని నీళ్ళల్లో వేసి బాగా కాఫీ మరిగినట్టు టీ మరిగినట్టు మరగాలన్నమాట ఇంత వాము ఎక్కువ ఎక్కర్లా ఒక చిన్న టీ స్పూన్ అంత వాము కొంచెం తగ్గిచ్చేసుకున్నా పర్వాలేదు ఆ మరిగిన నీళ్ళని ఒక కాఫీలాగా కప్పులో తీసుకోండి బాగా వేడి వేడిగా ఉండాలన్నమాట ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉన్నా అలా ఆ మరిగిన వాము నీళ్ళని కాఫీ కప్పులో పోసుకుని స్లోగా చిప్ చేస్తూ తాగాలి ఈ వేడివేడి నీళ్ళు ఇట్లా త్రాగటం వల్ల ఏమవుతుందంటే ఆ వేడికి ప్రేగుల్లో కదలికలు కొంచెం పెరుగుతాయి వేడికి గ్యాసెస్ ఏమైనా ఉంటే కూడా మూవై పైకి నడిచి వచ్చేస్తాయి లోపల స్ట్రక్ అయినవి కూడా ఈ మూత అన్నవాయిక పొట్ట దగ్గర ఉండే స్ప్రింక్టర్ కాస్త ఫ్రీ అయ్యి వెంటనే ఆ గ్యాసెస్ని పైకి పంపించడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట వేడి మరియు వాములో ఉండే కెమికల్స్ అన్నీ కూడా మరిగేసరికి నీళ్ళల్లోకి వస్తాయి కదా ఇమీడియట్గా వామ్ వాటర్ని మనం తాగినందువల్ల ఆ గ్యాసెస్ని బాగా రిలీవ్ చేయడానికి కొంతమందికి గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు నొప్పు ఉంటుందండి ఆ వాము నొప్పిని తగ్గించడానికి కడుపు కడుపు నొప్పి పిండినట్టు ఒక్కొక్కసారి అనఈజీగా ఉంటుంది గ్యాస్ పట్టేసి ఆ నొప్పిని తగ్గించడానికి కూడా బాగా పనికొస్తుంది కొంతమందికి ఇండైజెషన్ వల్ల గ్యాసెస్ ఎక్కువ తయారవుతుంటాయి ఈ వాములో ఉండే కొన్ని ఔషధ గుణాలు నీళ్ళల్లోకి వచ్చినాయి వేడి నీళ్ళు ఎట్లా త్రాగటం వల్ల నొప్పి తగ్గుతుంది ప్లస్ నిదానంగా వాము లోపలికి వెళ్ళాక అరుగుతుంది కదా ఈ అరిగిన తర్వాత ఇందులో ఉండే ఈ కెమికల్స్ వచ్చి పొట్టంచులమట ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని బాగా స్రవించేటట్టు చేసి త్వరగా జీర్ణమయ్యేటట్టు ప్రేరణ కలిగించడానికి ఈ వాము మరిగించిన నీళ్లు వాముతో పాటు అట్లా తీసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుందన్నమాట అందుకని అలా తీసుకోవచ్చు కొంతమందికి వాము అట్లా తీసుకుంటే నాకు మంటగా అనిపిస్తుంది అది వద్దనుకుంటే ఫిల్టర్ చేసేసి ఆ వాము మరిగించే నీళ్లనే కాఫీలాగా గ్యాస్ట్రబుల్తో ఉన్నప్పుడు పొట్ట హెవీ పట్టేసి ఉన్నప్పుడు అరగట్లేదు హెవీగా ఉందన్నప్పుడు అట్లా నీళ్లను కూడా మీరు వేడివేడిగా త్రాగొచ్చు అనమాట ఇది ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు పూర్వం రోజుల నుంచి వాడే ఒక టెక్నిక్ ఆహారంలో కలుపు తినే ఒక ముద్దలాగా చాలా బాగుంటానికి వాము కారం అంటారు దీన్ని అసలు వామే ఘాటు కారంగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే పొయ్యి మీద ఒక చిన్న మూకుడు పెట్టుకోండి సిమ్లో పెట్టేయాలి గుర్తుపెట్టుకోవాలి అందులో అంత మేగడ వేయండి మీద మేకడ అందులో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి పెసరొట్టు మీద వేస్తాం కదండి అలా చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఫస్ట్ వేయండి ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు వాము ఇంత ఒక స్పూనుడు వాము చిన్న టీ స్పూనుడు వాము ఎండుమిరపకాయ ముక్క కరివేపాకు ఇవి వేసేసి వేడెక్కనివ్వండి అంటే మాడకూడదు దోరగా వేడెక్కనివ్వాలి కొంతమందికి ఉప్పు తినేవారు ఉప్పు లేకుండానే ఇది బాగుంటుందండి ఎందుకంటే వాము ఉప్పగా ఉంటుందండి అసలు ఉప్పే ఎక్కర్లా పూర్వం రోజుల్లో కొంచెం ఉప్పు చల్లేవారు అసలు లేకుండానే మీరు ట్రై చేయండి ఇది వేడెక్కిన తర్వాత ఈ వాము కారం అంటారు దీన్ని అలా తీసి ఎంత వస్తుంది కదా అన్నంలో కాస్త నెయ్యిని వేసుకుని ఒక చిన్న స్పూనుడు ఈ వాము కారాన్ని ఒక రెండు మూడు ముద్దల్లో అది తినేస్తే ముందు డైజెషన్ చాలా పవర్ఫుల్గా జరుగుతుంది ఇది నోటికి చాలా కమ్మగా ఉంటుందండి వామకారం అనేది అసలు తినడానికి ఎంత బాగుంటుంది ఎంత ఇష్టపడతారు ఎవరైనా సరే కానీ ఈ రోజుల్లో ఎవరికి తెలియదు పూర్వం రోజుల్లో అందరి ఇళ్ళల్లో ఇట్లా చేసి పెట్టేవారండి గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారికి పొట్ట అరగక ఇబ్బంది పడేవారికి కాస్త పొట్ట ఎక్కువగా హెవీనెస్గా ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా భోజనం చేసేటప్పుడు ఒక్క ముద్ద రెండు ముద్దలు అన్నంలో దీన్ని ఇట్లా కలుపుకుని తినేసేయటం ఆ వాముకారాన్ని ఇప్పుడు మీరు పుల్కా కూర తింటున్నా ఈ వాముకారాన్ని కాస్త కావాలంటే ఒక ముద్ద అన్నం పెట్టుకుంటారు కదా అన్నంలో ఇట్లా కలుపుకొని తినేసేసి పుల్కా కూర తినేసేసేయండి ఇది ముందెడుతుంది కదా డైజెషన్ స్టిములేట్ చేస్తుంది డైజెషన్ అయ్యేటట్టు చేస్తుంది గ్యాసెస్ ఏమైనా ఉత్పత్తి అయినా కూడా వెంటనే ఫ్రీగా రిలీవ్ అయ్యేటట్టు చేస్తుంది తప్ప పొట్లో స్ట్రక్ అయ్యి ఇబ్బంది పెట్టి బ్లోటింగ్ వచ్చేట్టు చేయకుండా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ వాముకారం టెక్నిక్ అనేది న్యాచురల్ మెడిసిన్ లాగా మీకు పనికొస్తుంది ఇంగ్లీష్ మెడిసిన్లు డైజెషన్కి సంబంధించిన టానిక్స్ వాడకుండా కూడా చాలామంది ఈ రకంగా కూడా ఉపయోగించవచ్చు అన్నమాట ఇంకా చాలామంది ఇంకొక రకంగా ఈ మధ్య వాడుతున్నారు ఇప్పుడుప్పుడే ఫేమస్ అవుతున్నది వాము నీళ్ళని వేసేసి మరిగించేసి వడకట్ట వాముని తీసేస్తారు ఆ వాము నీళ్ళని ఉంచుకుని ఇప్పుడు జీరో వాటర్ ఎట్లా తాగుతారో వామ్ వాటర్ని ఎట్లా గోరువెచ్చగా త్రాగుతుంటారనమాట రోజంతా నీళ్లు తాగేటప్పుడు వాము మరిగించిన నీళ్ళైతే మంచి వాసన చాలా ఫ్లేవనైట్ చాలా ఉంటాయి వాములు అవన్నీ నీళ్ళల్లోకి వస్తాయి అనమాట అలా త్రాగటం వల్ల ఉదయం పూట చాలామందికి లేచేసరికి గ్యాసెస్ పట్టేసి పొట్టంతా కూడా అట్లా హెవీగా ఉంటుంది ఆకలి కూడా మార్నింగ్ అవ్వదు అలాంటివారు మామూలు నీళ్ళు త్రాగే బదులు ఈ వాము మరిగించి ఫిల్టర్ చేసేసిన ప్యూర్ వామ్ వాటర్ని ఇట్లా ఒక లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగుతారు కదా మన వాళ్ళు ఫాలోవర్స్ అందరూ కూడా అలాంటప్పుడు ఈ పొట్ట బాగోనప్పుడు ఈ నీళ్లే తాగేసేయచ్చు కావాలంటే మార్నింగ్ అది పొట్టకి చాలా ఫ్రీ చేయటానికి మంచి ఆకలిని పొట్టించడానికి మార్నింగ్ ఆ హెవీనెస్ని ఆ గ్యాస్ని రిమూవ్ చేయటానికి బాగా పనికొస్తుంది అనమాట అందుకని ఎక్కువ మందికి ఇబ్బంది పెట్టే ఈ గ్యాస్ట్రబుల్ కానీ ఆ ఇండైజెషన్ సమస్యలు కానీ పొట్ట హెవీనెస్ సమస్యల నుంచి ఉపశమనానికి వాముని ఎప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎప్పుడన్నా కడుపు నొప్పి ఉంటే మాత్రం అంత వాము నోట్లో వేసుకుని నవలమనండి ఇమీడియట్గా రిలీఫ్ చాలామందికి వస్తుంది అనమాట ఇది అందుకని చాలామంది కొంతమంది కూడా ఇంత వాముని పొట్లం పెట్టుకునే ఉంచుకునేవారండి పూర్వం రోజుల్లో ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు అంత వాము నమిలేసేవారు అనమాట ఇప్పుడు జేబులో ఒక్కపడు పొట్లాలు పెట్టుకునే వేసుకునేవారు కదా ఆ రోజుల్లో ఇట్టేటప్పుడు అలాంటి దోషం ఉన్నవారు కూడా ఉంచుకుని అంత నమిలితే వెంటనేచురల్గా రిలీఫ్ వచ్చేసేది మనకి అందుకని ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు మనందరం ప్రతినిత్యం తినాలి ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సమస్యల నుంచి రక్షించుకోవటానికి కొన్ని రాకుండా చేసుకోవటానికి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలని తగు రీతులు ఎట్లా వాడుకుంటే బాగా ఉపయోగపడతాయి మరి ఋషులు ఇట్లాంటి విజ్ఞానాన్ని మన భారతీయులు చక్కగా వాడుకున్నారు పూర్వీకులందరూ ఉపయోగించుకున్నారు మనందరం కాలక్రమేణా ఇట్లాంటి వాటిని మర్చిపోతున్నాం కాబట్టి కొన్ని ఇట్లాంటివి గుర్తు చేస్తే బాగుంటుందని మీ దృష్టి తీసుకొచ్చాం చక్కగా ఉపయోగించుకుందాం విజ్ఞప్తి చేస్తూ నమస్కారం